హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే మరి మీ ముందుకు వచ్చాను. పూజ బిజీలో ఉన్న పూజ అయితే చాలా బాగా జరిగింది. ఏంటి రోడ్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇదైతే మా మదర్ని పిక్ చేసుకోవడానికి నేను మెజెస్టిక్ కెంపేగూడ బస్ స్టాండ్కి అయితే వచ్చాను, మెట్రోలో వచ్చాను మా మేముండే ఏరియా నుంచి. సో అవన్నీ టుగెదర్ ఉంటాయి, మెట్రో, తెలంగాణ బస్ స్టాప్, ఆంధ్ర బస్ స్టాప్, సిటీ బస్ స్టాప్ అన్నీ. సో ఆపోజిట్ మెట్రోకి ఆపోజిట్లోనే మనకి ఇవి ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్లో మా మదర్ అయితే వచ్చారు పిక్ చేసుకోవడానికి. నేను ఒక్కటే వచ్చాను, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా అనురాగ్కి అయితే అసలు కుదరదు, తనకు వర్క్తోనే సరిపోతుంది. అండ్ ఇది మార్నింగ్ 10:30 ఆ టైంలో. నేనుండే ఏరియా వెయిట్ చేస్తున్న దగ్గరేమో అది వన్ వే అంట, నాకు తెలీదు. ఇంకా అక్కడ అడిగితే ఆనందరావు సర్కిల్కి అయితే వెళ్ళాలి, అక్కడే బస్సెస్ ఆపుతారన్నారు. సరే అని ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చి వెయిట్ చేసాను. మరి అక్కడ కాదు, నెక్స్ట్ సర్కిల్ అని చెప్పారు. అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని అడిగితే ఇటు వెళ్ళాలమ్మా అన్నారు. సరే నేను అక్కడ వెళ్ళాక నేను చాలా రాంగ్ రూట్లో వెళ్ళా, ఎలాగో మా మదర్ చూసి ఫోన్ చేశారు. ఇంకా అలా మెజెస్టిక్ ఎలాగే వెళ్ళాం కదా, అక్కడ నుంచి 1 కిలోమీటరే చిక్పేట్. సో ఈ మంత్లో అనుకోకుండా థర్డ్ టైం అయితే మళ్ళీ వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ కొన్ని రిటర్న్ గిఫ్ట్స్లా చూపించారు బాక్సెస్ అయితే. ఇంకా నాకు కావాల్సింది వచ్చేసి ప్రసాదం గిన్నె తీసుకోవాల్సి ఉండింది. ఇంకా అమ్మవారికి బిందెతోనే కడదాం అనుకున్నాం, ఇంక ఎలాగో వచ్చామని స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్కి మరి ఒక బింద. సో ఈ 3 ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా ఆటో బుక్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఆ రోజు ఇంకా ఏం షూట్ చేయలేదు. ఇదైతే నెక్స్ట్ డే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి ఈరోజు కొంచెం డెకరేషన్ స్టార్ట్ చేద్దామని అయితే అన్నీ నేను ఏవైతే పూజకు అనుకున్నానో అన్నీ ఒక చోట పెట్టేశాను. అది నా క్రాఫ్ట్ టేబుల్, అది వచ్చేసి మా క్రాకరీ యూనిట్. నేను రెండు అయితే పెట్టుకున్న క్రాకరీ యూనిట్స్, హాల్లోనే కిచెన్లో స్పేస్ అంత లేదనేసి. ఇది మాకు డైనింగ్ హాల్ డైనింగ్ ఏరియాలా అనమాట, బట్ మేమేం డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి హాల్లోనే హాల్ లాగే యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా పూజ సామాన్లకు వచ్చేసరికి తెచ్చిండేవన్నీ నేను ఎక్కడంటే అక్కడ పెడితే మర్చిపోతా అని అన్నీ అయితే నా క్రాఫ్ట్ టేబుల్ మీద వేసి పెట్టాను. ఇంకా మొన్న రిటర్న్ గిఫ్ట్స్ చూపించాను కదా, అవి కూడా ఇంకా అక్కడే ఉన్నాయి. ఇవన్నీ యూస్ చేయం కానీ నేను డెకరేషన్కి ఏవి కావాలో అవి వాడుకొని మిగతావన్నీ కింద లేకోకుండా లాఫ్ట్లో పెట్టేసుకుంటే పూజ రోజు కొంచెం వచ్చిన వాళ్ళకి స్థలం ఉంటుంది కదా అనేసి అన్నీ చూసుకుంటున్నా. ఇంకా పూజ లిస్ట్ పూజారి ఇచ్చిన లిస్ట్ అన్నీ కూడా ఒకసారి చూసుకుంటేనే తెలుస్తుంది కదా, ఏమన్నా మర్చిపోతే మరీ తెచ్చుకోవచ్చని. ఎంత 1 మంత్ నుంచి నేను కష్టపడి అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నా కూడా కొన్ని అయితే మర్చిపోయాము. మరీ పరిగెత్తను తెచ్చుకొని ఇలాగే సరిపోయింది. ఇంకా అది ప్రసాదం గిన్నె అయితే అది తీసుకున్నా. యాక్చువల్గా ఇందులో ఓపెనింగ్ అప్పుడు అయితే ఉండింది, అది వినాయక చవితి అప్పుడు ప్రసాదం చేసినప్పుడు అడుగంటేసింది. ఇంకా అది స్టీల్ అన్నమాట. ఇంకా సరే అని అది పడేసాము. సో ఇంకా కొత్తది అయితే తీసుకున్నాను. ఇంకా అవి వచ్చేసి బంచ్గా చిక్పేట్లో అయితే అమ్ముతారు మనకి, సమ్ 250 రూపీస్కి 10 పీసెస్. అలా డెకరేషన్ చేసుకునేకి రీయూస్ చేసుకోవచ్చు అవి. ఇంకా నేను కొన్ని డిఐవైస్ కూడా చేశాను కదా, అవి యూస్ చేసేసి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో అయితే చూపించాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్నీ కూడా చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది. ఇంకా మా అమ్మ వచ్చారు కదా, తను తన గైడెన్స్తో అయితే నేను అన్నీ చేసుకుంటాను. తను వచ్చాక కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అయింది నాకు. కొంచెం హెల్ప్ అంటే తను వచ్చి అన్నీ హెల్ప్ చేయలేకపోయినా ఇలా చేసుకో అని అయితే గైడ్ చేయగలరు. తను కూడా ఎక్కువసేపు నిల్చోలేరు, ఇంకా కూర్చొని చేసే పనులు అయితే నాకు హెల్ప్ చేశారు. ఇంకా నాకు ఒక 3 డేస్ ముందు నుంచి అయితే ఏదో చెప్పలేని భయం మొదలైపోయింది, అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి అది ఇదని. నేను ఎంత ఆలోచిస్తానంటే డస్ట్బిన్ కవర్ నుంచి అన్నీ తెచ్చి పెట్టుకోవడం అన్నీ చేస్తుందా, కానీ టెన్షన్ అవుతూ ఉంటుంది నాకు కొంచెం.
ఇంకా నాకైతే అవి ఇక్కడ పెట్టాను అక్కడ పెట్టాను అలాగే సరిపోయింది. ఇంకా అలా టీవీ పెట్టేసుకొని మా అమ్మతో మాట్లాడుతూ ఇంకా అవన్నీ అయితే సర్దేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే మాకు విండో వచ్చింది కదా, ఆ విండోని నేనైతే డెకరేషన్కి యూజ్ చేసుకోవాలనుకున్నాను. ఇంక ఇలాంటి స్టాండ్ అయితే చిక్పేటలో చూశాను, 1800 చెప్పారు. సరే ఇది తీసుకుందాం మనకు కరెక్ట్గా సరిపోద్ది కదా అని అయితే చూశాను. కానీ ఏమనిపించిందంటే ఆ స్టాండ్ కొన్నాక ఆ స్టాండ్ ఎక్కడ పెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం మనకు హైట్ పెద్ద ఐడియా లేదు నాకు. మరి పైన విండో మిగిలిందంటే ఆ వెలుతురు పడడం మనకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకా వద్దనుకున్నాను. మీకు ఆల్రెడీ నేను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి వెళ్ళినప్పుడు కర్టన్స్ తీసుకున్నా కదా బ్యాక్డ్రాప్గా వేసుకోవడానికి, ఇంకా అవి వేసైతే నేను చేసుకుందాం అనుకున్నా. ఇంకా నేను తెచ్చిన వస్తువులన్నీ అయితే అమ్మకు చూపిస్తున్నా. అమ్మ నేను ఇలా అనుకుంటున్నా కొంచెం ట్రెడిషనల్ టైప్లో డెకరేషన్ అయితే చేసుకుందాం అనుకున్నా. పూజారి ఇచ్చిన లిస్ట్ అయితే ఇంకొక చోట పెట్టేస్తుంటే ఆ రోజు ఆయన ఎవరున్నా కొంచెం అందించడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇంకా నేను అన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను. తాంబూలంకి సంబంధించిన మనం పసుపు కుంకుమ ప్యాకెట్స్ అవన్నీసి, ఇంకా తను చెప్పారు కదా ఏమేం పంచలు, తర్వాత మేము ఇప్పుడు పూజ వరలక్ష్మి వ్రతమే కాకుండా మనం సత్యనారాయణ వ్రతము, వినాయకుడు పూజ, తర్వాత మృత్యుంజయ పూజ, నవగ్రహాల పూజ ఇవన్నీ చేసుకుంటున్నాం కదా, దానికి సంబంధించినవన్నీ అయితే ఇచ్చాము. ఇదేంటో సెంటెడ్ విభూతి అంట, నేను ఫస్ట్ టైం చూశాను. ఇంకా మనం గుమ్మడికాయ దిష్టి గుమ్మడికాయ కూడా ఆ రోజు పూజ చేసేసి మనం ఇంటికి కట్టుకోవడానికి అవన్నీ చెప్పారు. ఇంకా తర్వాత కొన్ని మన వంట సామాన్లు కూడా అంటే సాల్ట్, తర్వాత చింతపండు, కాటన్ ఈ మూడింటిని అయితే ఆయన గట్టిగా చెప్పారనమాట. అవి అస్సలు మీ ఇంట్లో ఎప్పుడు అయిపోగొట్టుకోకండి, ఎప్పుడు అయిపోయినా మరీ మరీ అయితే తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇంకా మా ఇంట్లో ఒక పద్ధతి ఏంటంటే మేము ఎప్పుడు సరుకులు కొన్నాం అంటే మంత్లీ వెళ్ళినప్పుడు ఎక్కువ కొంటాం కదా, ఒక్కొక్కటి కొనడానికి వెళ్ళినప్పుడు కాకుండా చాలా మనం ఒకేసారి లిస్ట్ అంతా కొంటుంటాం కదా, అప్పుడైతే కంపల్సరీ మేము సాల్ట్ ప్యాకెట్ కొంటూనే స్టార్ట్ చేస్తాము. అది మా మదర్ ఎప్పటి నుంచో నేర్పించారు. ఎక్కువ సాల్ట్ ప్యాకెట్స్ మన ఇంట్లో ఎంత ఉంటే అంత మంచిది అనేసి. ఇంకా నేను ఏమిటంటే ఇక్కడ మనకి ఇక్కడ స్వీట్ చేయాలి కదా, అంటే ప్రసాదం చేయాలి కదా, అవన్నీ వంట రూమ్లో పెట్టేసుకున్నాం ఇక్కడ అడ్డం ఉండద్దు అనేసి అవైతే తీసేసాను. ఇంకా ఈ సాల్ట్ ప్యాకెట్ అవన్నీ అయితే పూజారికి, ఇంకా అవన్నీ అక్కడే పెట్టేశాను. ఇంకా సత్యనారాయణ వ్రతం అంటే కంపల్సరీ మనం కేసరి అయితే కేసరి బాతే చేస్తాం కదా, దానికి సంబంధించినవన్నీ అయితే ఒక చోట పెట్టానన్నమాట. ఆ రోజు నేను పూజలో కూర్చున్నా ప్రసాదం ఎవరు చేసినా వాళ్ళకి అన్నీ మరీ మరీ అడగకోకుండా ఒక చోట ఉంటే వాళ్ళకి ఈజీ అవుతుందని. ఇంకా నవధాన్యాలకైతే అలా కలర్స్గా ఏ దానికి అది అలా అయితే ఇచ్చారు అన్నీ సెట్గా. ఇంకా పసుపు కొమ్మలు, ఖర్జూరాలు అన్నీ అయితే చూసి నేను ఆ రోజు మొత్తం అన్నీ ఒక కబోర్డ్లో పెట్టేశాను. ఆయన రాగానే చాలా ఈజీగా ఆయన వర్క్ ఆయన చేసేసుకున్నారు. ఇంకా కొన్ని పచ్చకర్పూరం అయితే తెప్పించుకున్నాను. మనం ఇంట్లో అక్కడక్కడ వేసినట్లయితే ఇందంతా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నాదైతే అడావిడి అంటే నాకు భయం ఏమైనా మర్చిపోతే తీసుకురాలేదా అంటే నేను ఇంకా పట్టుకోలేను. అన్నీ నీట్గా పెట్టుకోవాలనేసే ఉద్దేశంతో పదే పదే అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా మదర్కి అయితే ఆ పని పెట్టాను. ఇంకా తను అలా పని చేస్తూ నాకైతే గైడ్ చేస్తున్నారు, ఇది ఇలా పెట్టుకోమ్మా అది అలా అనేసి. ఇంకా పెద్ద డస్ట్బిన్ కవర్స్ కూడా తెప్పించానన్నమాట ఆ రోజు. ఇంకా మా ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ అని నాకు ఐడియా ఉండేవన్నీ అయితే ముందుగా అయితే కొన్ని అన్ని టిష్యూ పేపర్స్ కానీ యూజ్ అండ్ త్రో అన్నీ కానీ కొన్ని బాక్సెస్ అన్నీ అయితే తెప్పించాను. నేను ఎన్నో ఫంక్షన్స్ చేస్తాను కాబట్టి మాకు ఐడియా ఉందన్నమాట, కొన్ని యూజ్ అండ్ త్రో బాక్సెస్ తెప్పించుకుంటే మనం ఫుడ్ ఏమన్నా మిగిలినా లేదా ప్రసాదం
ఎవరికన్నా పెట్టించాలన్నా ఫాస్ట్గా మనకు అవి అందుబాటులో ఉంటే బెటర్ కదా అని అవన్నీ కొన్ని అయితే తెచ్చి ఒక బాక్స్కి అయితే యూజ్ అండ్ త్రో అన్నీ అయితే వేసి పెట్టుకున్నాను. ఇక నేను ఆ సర్దడంలోనే అవి ఇక్కడ పెట్టుకొని కొంచెం టెన్షన్ పాటినని ఇంకా అవన్నీ అలా చూసుకుంటూ ఇంకా మొత్తానికైతే డెకరేషన్ స్టార్ట్ చేశాను. కొంచెం వర్క్ అయితే అయ్యింది. ఇంకా తర్వాత అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఇంకా వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళాలని కొంచెంసేపు అయితే స్టాప్ చేశాను. తర్వాత మా పిల్లలు వచ్చాక మరీ స్టార్ట్ అయితే చేసుకున్నాను. ఇది ఇంకా క్రాఫ్ట్ టేబుల్ అయితే మనకి అది అక్కడ తీసేయాలి సరే అని పక్కకు పెట్టాము. ఇంకా పూజ రోజు అయితే బయటకు వేద్దాంలే అనేసి అంతవరకు ఇవన్నీ పెట్టుకోవడానికి పనికి వస్తుందని ఇంట్లోనే అయితే పెట్టుకున్నాం టేబుల్. ఇంకా అలా ఆ బాస్కెట్లో అయితే నేను అన్నీ పెట్టుకున్నాను అనమాట, ఎప్పటికప్పుడు అన్నీ వేసేసాను. ఆ రోజు మరీ ఎత్తుక్కోకుండా ఈ సోఫా దిండు పిల్లో కవర్స్ అలా అన్నీ నాకు ఆ రోజు మరీ గుర్తుండదు కదా, ఒక చోట వేస్తే ఆ రోజు అన్నీ సరిపోతాయి అనేసి ఆ బాక్స్లో వేసి పెట్టా ఎప్పటికప్పుడు. ఇక క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అంతా చేసేసాను కానీ మరీ ఇంకొకసారి ఇప్పుడు టేబుల్ తీసా కదా అని విండో అంతా క్లీన్ చేసుకొని కర్టెన్స్ వేసేసుకున్నాను. ఆ క్లీనింగ్ బ్రష్ అయితే రీసెంట్గానే అమెజాన్లో తీసుకున్నాను, నాకు చాలా బెటర్ అనిపించింది. పై పైన దుమ్ము మనం ఎప్పుడప్పుడు అలా క్లీన్ చేసేసుకుంటుంటే ఈజీగా ఉంటుంది. ఇంకా లాడర్ ఉంటుంది, నేను ఆ పనులు అయితే ఆల్మోస్ట్ నేనే చేసుకుంటా. ఇంకా నాకు కాదన్నప్పుడు అయితే అనురాగ్ని పిలిచి హెల్ప్ అడుగుతూ ఉంటాను. ఇంకా చెప్పా కదా ఈ కర్టెన్స్ తెచ్చుకున్నప్పుడు చూపించా కదా మీకు, హోమ్ సెంటర్ కర్టెన్సే మనకి 80% డిస్కౌంట్లో అయితే వచ్చాయి. ఆ బ్లాగ్ ఎవరైనా చూడకుంటే చూడండి, చెక్ చేయండి. సో వెనకల సైడ్ కనిపించకుండా ఒక పిన్ పెట్టయితే అన్నీ వేసుకున్నాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ వేసేసాక నాకు లోటస్ డెకరేటివ్స్ అయితే దొరికాయి. ఇంకా లోటస్ అమ్మవారికి ఇస్తాం కదా మనం, అన్నీ లోటస్ థీమ్లోనే చేసుకుంటున్నాం కదా అన్నట్టు. ఇంకా మళ్ళీ అయితే ఇవన్నీ వేసినవన్నీ తీసేసి మరీ లోటస్ అయితే వేసుకున్నాను. ఇంకా అలా డబల్ పని అయిపోయేసరికి ఆ రోజు నాకు నిజంగా మరీ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది. ఇంకా ఈ లోటస్ అయితే నేనే అన్ని పూసలు ఎక్కించి అయితే కుట్టానమాట. ఆ కింద అయితే మనకు సెట్ ఆఫ్ 12 అలా దొరుకుతాయి, అవి తెచ్చుకొని నేను పూసలు ఎక్కించి అయితే నేను ఈ హ్యాంగింగ్స్ అన్నీ నేనే తయారు చేసుకున్నా. ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసింది, కానీ ఏంటి మార్చాల్సి వచ్చిందంటే ఇంకా మనం ఇప్పుడు బెంచ్ పెట్టి మరి అమ్మవారిని పెడితే ఎలాగో వెనుకలు అవి ఏమీ కనిపించవు. ఇవైతే కొంచెం పైకి హ్యాంగ్ అయ్యి డెకరేషన్ కొంచెం కనిపిస్తుందని ఇంకా అప్పటికి అనురాగ్ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. నేను చాలాసేపు అంటే ఎక్కువ టైం తీసేసుకుంది చూడ్డానికి అలా అనిపిస్తుంది, కానీ నేను ఇంకా పిల్లలు వెళ్ళినప్పటి నుంచి మరీ పిల్లల్ని పిలుచుకొచ్చే వరకు నాకు అయిన పని అంతే, కర్టెన్ చేసి అవి వేయడం వరకే అయ్యింది. ఇంకా మరీ అవి పెట్టాక మరీ ఐడియా వచ్చింది, మనం అనుకుంది గ్రెయిన్స్ వేసి కదా ఫస్ట్ ఇదేసి మరీ అవి వేద్దామా అని. ఇంక ఇవైతే అలా పురుకోసు లేదా థ్రెడ్తో కట్టే కంటే కూడా ఇలాంటి ట్యాగ్స్తో వేసుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నా కర్టెన్ రాడ్ వచ్చేసి ఐక్యాది, మరీ ఎక్కువ వెయిట్ అయితే అది బేర్ చేయలేదన్నమాట. సో టైట్గా వేద్దాము అన్న ఇదితో నేను ట్యాగ్స్ అయితే యూజ్ చేశాను అన్నమాట అవి వేయడానికి.
ఈవెన్ మనం మెయిన్ డోర్లో కూడా ఇలాంటిది వేసుకున్నప్పుడు గ్రెయిన్స్ది మీరు ట్యాగ్స్ యూజ్ చేసినట్లయితే ఈజీగా వేసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఇది తెచ్చుకుంది మా పక్కన రైట్ సైడ్లో పూజ రూమ్ కనిపిస్తుంది కదా అక్కడ వేసుకోవడానికి. కాకపోతే ఇంక ఇప్పుడు పూజకి బ్యాక్గ్రౌండ్గా నేను కొంచెం ట్రెడిషనల్ టైప్లో చేద్దామనేసి ఇలా అనుకున్నా కాబట్టి ఇంకా అక్కడ వేసి తర్వాత నెక్స్ట్ అయితే మరి పూజ గదికి వేసుకుందాం అనుకున్నాం. మొత్తానికి ఇలా అయితే స్టార్ట్ చేసి మొత్తం 12 వేద్దాం అనుకున్నాం కానీ మాకు ఏమనిపించిందంటే కింద అమ్మవారి హైట్ వచ్చేసరికి శారీ కట్టాక పెద్ద కనిపించదు కదా, సో ఓన్లీ 3 పెట్టేసుకుందాం అనుకున్నాం. సో ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 అయితే ఇంకా అనరాగ్ని అయితే అది పెట్టు ఇది తీసే అనేసి ఇంకా లాస్ట్లో నాకు నిజంగా చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా తనకి అప్పచెప్పాను అవి ఇలా 3 ఇటు 3 అటు 3 అయితే మీరే పెట్టండి అని. అక్కడికి అది కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉండింది. ఇంకా అప్పటికి చెప్పారు కదా స్కూల్ టైం అయిపోయింది పిల్లల్ని పిలుచుకురావాలి. ఇంక ఇవి వచ్చేసి బెల్స్ నేను ఎప్పుడో తీసుకున్నా, మనకి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అలా ఉంటాయి కదా చెండు పూలు అలా విడివి తీసేసుకొని మనం ఒక థ్రెడ్కి ఎక్కిచ్చేసి కింద బెల్ పెట్టుకున్నట్లయితే ఇంకా మనం మెయిన్ డోర్కి కానీ పూజ రూమ్కి కానీ సైడ్స్ వేసుకోవడానికి అలా బాగుంటాయి. ఇవైతే 4 రూపీస్ 5 రూపీస్ అలా అయితే అమ్ముతూ ఉంటారు. వీటిని కూడా నేను చిక్పేటలోనే అప్పుడెప్పుడో అయితే తెచ్చుకున్నాను. ఫెస్టివల్స్ అప్పుడు టైం ఉన్నట్లయితే మనం రియల్ ఫ్లవర్స్ తెచ్చేసుకొని ఆ బెల్స్ పెట్టుకొని డెకరేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే అవసరం లేనివన్నీ సపరేట్ చేసేసుకుంటున్నా. ఇంకా నాకు డెకరేషన్ బ్యాక్డ్రాప్ ఇది చాలు సింపుల్గా. ఇంకా మనం రియల్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకుంటాం కదా ఇంకా చాలు అనేసి మిగతా అన్నీ పక్కకైతే తీస్తున్నాయి. రెడ్ లెగ్స్ ఉన్న టేబుల్ కనిపిస్తుంది కదా నా క్రాఫ్ట్ టేబుల్, ఆ టేబుల్ మీద అయితే అన్నీ పెట్టేసుకుందాం. ఇంకా ఈ బెంచ్ అక్కడ పెట్టేసుకొని మనం పూజ ఏర్పాట్లు అన్నమాట. ఆ టేబుల్ని అయితే ఇంకా బయటకి వేయదలుచుకోవాలి. అప్పుడే మనం అన్నీ పెట్టుకొని ఇంకా పూజ రోజు అయితే బయట పెట్టేద్దాం అనుకున్నాం. ఇంకా ఒక్కొక్కసారి నాకు ఎక్కడ ఏం చేస్తున్నా తెలియట్లేదు, టెన్షన్గా అయితే ఉండింది. బట్ పూజ చాలా బాగా జరిగింది. తొందరలోనే మీకు అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇంకా పూజకి అయితే మొత్తం నేను ఒక్కదాన్నే అన్నీ అయితే పోరాడుకున్నాను. అందరూ బిజీ, చిన్నపిల్లలందరికీ కొంతమంది రాలేకపోయారు. ఇంకా చిన్నపిల్లలతో ఎవరికి కుదరలేదు. ఇంకా తప్పక నేనే అయితే అన్నీ చేసుకున్నాను, కష్టపడ్డాను. బాగా జరిగింది పూజ, ఆ సంతోషం చాలు. ఇంకా కొంచెం క్లీన్ చేసేసి బెంచ్ అయితే అక్కడ పెట్టేసి ఇంకా నాకు ఒక పక్క ఇది చేస్తున్నా టెన్షన్, తర్వాత ఒక పక్క ఏమో స్కూల్కి టైం అయిపోయింది ఆ టెన్షన్, ఒక పక్క పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసుకున్న అన్నీ అంటే కొంచెం కష్టంగానే ఉంది. మైండ్లో అన్నీ తిరుగుతూ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. ఇంక ఇక్కడ ఏంటంటే అవి కొంచెం మనకు అప్పుడప్పుడు ఇలా టర్న్ అవుతూ ఉంటాయి కదా, టర్న్ అవ్వకోకుండా నేను గ్లూ డాట్ అయితే వెనకాల స్టిక్ చేస్తున్నాను. సో దట్ మనకి ఫొటోస్ తీసేటప్పుడు అలా టర్న్ అయ్యి అలా రాకోకుండా నీట్గా ఉంటుంది అనేసి. నేను ఈ గ్లూ డాట్స్ కానీ ట్యాగ్స్ కానీ ఎప్పుడు హ్యాండీగా అయితే మా ఇంట్లో ఉంటాయి, బెలూన్ డెకరేషన్ చేసేటప్పుడు కానీ బర్త్డేస్కి అలా హ్యాపీగా ఉంటాయి అనేసి ఎప్పుడు
పెట్టుకుంటూ ఉంటాం. సో ఈ బ్లాగ్ అయితే ఇదే అండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఇదే బ్లాగ్ అయితే ఇంకా డెకరేషన్ పెండింగ్ ఉంది, చెప్పాను కదా స్కూల్ అలా పిల్లల దగ్గరికి వెళ్తున్నా. సో వచ్చాక మరి అయితే కొంచెం డెకరేషన్ చేసిన బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అయితే తొందరలోనే మీతో అయితే షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్తో అయితే మిమ్మల్ని మళ్ళీ కలుద్దాం.